పొట్టి వీరయ్య ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనకులని అలరించినటువంటి వీరయ్య పొట్టి వీరయ్యగా అందరికీ సుపరిచితం. ఇతని ప్రత్యేకత పొడవు తక్కువగా ఉండడమే, జన్మతః మరుగుజ్జు. ప్రముఖ తెలుగు నటుడిగా ఇనకు మంచి గుర్తింపు ఉంది. ఎత్తు 2 అడుగులు, దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. గట్టు వీరయ్యగా అతని అసలు పేరు ఉంటుంది. ఫణిగిరి తిరుమలగిరి తాలూకా నల్గొండ జిల్లాలో జన్మించారు. అతని తల్లి పేరు గట్టు నరసమ్మ, తండ్రి పేరు గట్టు సింహాద్రయ్య. పొట్టి వీరయ్యగా అందరికీ సుపరిచితం. ఈ సందర్భంలో తన గురించిన విశేషాలు తెలుసుకుందాం. పొట్టి వీరయ్య జన్మస్థలం ఎంతో అద్భుతమైన తన ఊరిని, నల్గొండ జిల్లా తన ప్రాంతంని చెప్తారు. మరి ఈ విధంగా వాళ్ళకి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా చరిత్ర కూడా ఉంది. అంటే కష్టపడి సినిమాల్లోకి వచ్చారు. ఎవరైనా ఆజానుబాహుడిగా అంతం ఆహార్యం ఉంటేనే సినిమాలు తీసుకుంటారు, కానీ ఇలాంటి వ్యక్తులు సినిమాల్లోకి రావాలంటే ఎంత కష్టమో తెలిసిందే. అదే కష్టం వీరయ్య కూడా పడ్డారు. ఇక వీళ్లకు వీరయ్య 2వ సంతానం, అంటే ఆయన తల్లిదండ్రులకు వీరయ్య 2వ సంతానం. ఇతనికి ఒక అక్కయ్య ఉంది. ఈమె మామూలుగానే జన్మించింది, కానీ వీరయ్య మాత్రమే మరుగుజ్జుగా పుట్టడం జరిగింది. వీరి ఊరిలో మంగళ్ గోపాల్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. పెళ్లిళ్ళకి సినిమా అలంకరణ చేయడం ఆయన వృత్తి. ఆయన ద్వారా వీరయ్య 1967లో మద్రాసులో అడుగుపెట్టారు. అక్కడ ఒక పూలంగల్లో వీరయ్యను చేర్పించారు ఆయన. ఆయన ద్వారా ప్రముఖ నటుడు శోభన్ బాబు గారిని కలిశారట. ఆయన ఇతను చూసి సినిమా అవకాశాలు కావాలి అని అంటే, మరి ఇప్పుడు మీలాంటి వారికి సినిమా అవకాశాలు కావాలంటే మీరు బీవీ విఠలాచార్య గారిని కానీ భావనారాయణ వారిని కానీ కలవండి, మీలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చేది ఖచ్చితంగా వాళ్లే అంటూ సలహా ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన మాట ప్రకారం భావనారాయణ గారిని కలిశారు. ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. తర్వాత వెంటనే విఠలాచార్య గారిని కలిశాక ఇతని ఆకారం ఆయనకు నచ్చి తన సినిమాలో పలు అవకాశాలు కల్పించారు. ఇక వీరయ్య తొలి చిత్రం అగ్గివీరుడు. సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యని బాగా ప్రోత్సహించారు. ఆయన తొలి సినిమా తాత మనవడిలో గుమ్మడితో కలిసి నటించారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన రాధమ్మ పెళ్లి చిత్రంలో హిజ్రాగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 500 చిత్రాలు నటించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, అక్కినేని, శివాజీ గణేశన్ లాంటి మహానటులతో కలిసి పనిచేశారు. ఇక ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక మంత్రగాడుగాను, అలాగే ఏదో ఒక దయ్యపు పాత్రలోనూ, లేదంటే ఒక సరదాగా కనిపించే జోకర్ పాత్రలోనూ మెప్పించేవారు. వీరయ్య వివాహం మల్లికతో జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 3 సంతానం. డయాబెటీస్తో బాధపడుతూ అతని భార్య మల్లిక 2008లో మరణించింది. ఇక చిన్న కుమార్తె విజయదుర్గ సినిమాలో కూడా నటించారు. పొట్టి వీరయ్య 25 ఏప్రిల్ 2021 అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో హైదరాబాద్లోని తన నివాసంలోనే కన్నుమూశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.